हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हाय अंडी, ईरोजु मनमु एंतो टेस्टीगा उंडे वडकरी इंट्लो एला चेसुकोवालो चूद्दाम। होटल स्टाइल वडकरी इदी चाला टेस्टीगा उंटुंदंडी। टिफिन लोकी चाला टेस्टीगा चाला यम्मीगा उंटुंदी। इडली लोकी, चपाती लोकी, दोसा लोकी, रोटी लोकी इदी चाला स्पेशल डिश्यु। इदी चाला बागुंटुंदंडी, मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। वड़करी की कावल्सिन पदार्थालु पच्चिसेनग पप्पु नालु गंटल मुंदु नानपेट्टी इला वाटर अंता तीसी पेट्टुकुन्नानंडी। आनियनु, टमाटो, पच्चिमिर्ची, तल्लगड्ड, कारम, अल्लम वेल्लुल्ली पेस्ट, गरम मसाला, धनियाल पोडी, कोत्तिमीरी, करिवेपाकु, पुदीना, पसुपु, गरम मसाला अन्नी, पट्टा, लवंगमु, दाल्चिन चक्क, मराठी मोग्ग इवन्नी तीसुकुन्नानंडी। ఇప్పుడు తయారు చేసే విధానం అండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పంతా మిక్సీ జార్లో వేసుకొని మనము బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి। ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి, వడకి చేసుకున్నట్టుగా గట్టిగా రుబ్బుకోవాలి। పిండి మొత్తాన్ని ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని బరక బరకగా పెట్టుకున్నామండి। ఇప్పుడు ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని దీంట్లో పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనము పిండి మొత్తాన్ని ఈ ప్లేట్ లో సర్దుకోవాలి। పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లా వేసుకోవాలండి। దీని మనము ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో ఆవిరి పెట్టుకుంటాము। ఆవిరిలో ఇది ఒక 20 నిమిషాలు ఉడకాలి। ఇలా మొత్తం అంతా మనము వేసుకొని ఆవిరి పెట్టుకుంటాము। ఇది ఈజీ మెథడ్ అండి, ఇది తొందరగా అయిపోతుంది, అందుకే నేను ఈ మెథడ్ ని మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ప్లేట్ ని ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక 20 నిమిషం మనము ఆవిరిలో ఉడికించుకోవాలండి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న పట్ట, లవంగం, యాలకులు అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇవన్నీ కొంచెం వేగాలి। వేగిన తర్వాత ఇవి బాగా వేగాయండి। ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలండి। తర్వాత ఆనియన్ వేసుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ ని వేయించుకోవాలి। తగినంత ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను। ఇందులో ఉప్పు దీనికి తగినంత ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఆనియన్ తొందరగా వేగుతుంది, అందుకే ఉప్పు యాడ్ చేశాను। దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకుందాం। చూసారండి, ఆనియన్ బాగా వేగింది। ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి। ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనము టమాటాలు యాడ్ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, ఇందులో మనము టమాటా యాడ్ చేస్తున్నాం। టమాటో యాడ్ చేసి టమాటా బాగా మెత్తబడే వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం। టమాటా వేగిపోయిందండి, ఇప్పుడు ఇందులో మనము పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి, కారం చూసి వేసుకోండి మీ ఆప్షన్, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని వేయించుకుందాం। ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, చూడండి ఆవిరిలో ఇలా ఉడికిపోయింది, చూసారా మనకి పప్పంతా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। మసాలాలన్నీ ఇలా వేగిపోయాయండి, మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకుందాము। ఈ వడకరి అంతా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి। వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఒక 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేయాలండి। ఇది థిక్ గానే ఉంటుందండి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, చూడండి ఇలా నూనె అంతా దగ్గరికి వచ్చింది, బాగా ఉడికిపోయింది కదా। ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము, చూసారా అంతా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। చూసారా అండి, ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది వడకరి। ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం,
మనము ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్